हाई अंड वेलकम टू नेचर लवर व्लॉग्स। वीडियो मनम अरे जाग्रत वीडियो मनम इंत वीडियो चपेन आ ट्रेकिंग आंडी मन एंड पैक एक्काली मेमेला एमेम चूसा अभी एक्सप्लेन मन आलरे फारेस्ट एंटर आया इकड़ कमान वा ఇది ఎంట్రన్స్ గేట్ లాగా ఈ ఫారెస్ట్ కి ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది ఫారెస్ట్ లో మిడిల్ లో ఆ కొండ ఉంటుంది చాలా గ్రీనరీగా మంచి నేచర్ ఉంది ఇప్పుడు మల్పులు తిరిగిన రోడ్డు తో నీట్ గా मॉर्निंग टाइम एवर लेकुंडा चाला बागोच्चिंदी ग्रीनरी अयिते चाला बागुंदी चूडडानिकी मेमु अक्कड आगे चूसामु कोन्नि प्लेसलु अवन्नी तेयलेदु मनं मुंदुकि इंकोक 3 किलोमीटर्ल अंता वेल्ते कोंडा टेंपल इंका घाट ट्रेकिंग हाइकिंग अन्नी प्लेसलकु संबंधिंचि चेरिपोतां अक्कडिकि मैं बैक पैन वा नागू बैकल वेसको वा मे मोतम 8 मेंबर्स में मार्निंग 6 ओ क्लाक बैलदेरते अगर क्लाउड्स अभी बाई आकाश में अंटन उठाई पैके अद चूँ अभी आलरे क्लाउड्स उन्ना बाग मन पैके सर के मन की 1 अवर अ చూద్దాం వెళ్ళాక మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ ఇట్లా ఉంటది అని చెప్పేసి చూపిస్తాను ఆ కనిపించే దగ్గరికి వెళ్ళాలి మనం పైన కొండపైకి మబ్బులు ఆల్్రెడీ కమ్మేసాయి మొత్తం కొండని చాలా దట్టమైన ఫారెస్ట్ ఇది మన ఛానల్ ముందే నేచర్ లవర్ కాబట్టి ఈ ఫారెస్ట్ ని బాగా ఎంజాయ్ చేసాం తిరిగాం ఇక్కడ టైం స్పెండ్ చేయకుండుంటే ఇంకా తొందరగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆ మబ్బుకి మనం దగ్గరగా ఉండేవాళ్ళం కొండపైన ఉన్న ఆ మేఘాలకు దగ్గరగా ఉండేవాళ్ళం మనకి ఎంట్రన్స్ వచ్చేసింది ఇక్కడికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం కొండ దగ్గరికి చూస్తున్నారు కదా అంత పెద్ద కొండ ఇది టెంపుల్ మనం వచ్చాక చూసుకుందాం దీన్ని అంటే ఇక్కడ వెళ్తే టైం వేస్ట్ అయిపోద్ది ఆ మబ్బులు అవన్నీ వెళ్ళిపోతాయి మేం బైక్లన్నీ పార్క్ చేసి వచ్చేసాం ఇది కొండపైకి ఎక్కడానికి ఎంట్రన్స్ లాగా అన్నమాట ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇదే మా గ్యాంగ్ మొత్తం మేము 8 మెంబర్స్ వచ్చాము वील ग्रूप इदे स्टार्ट मेमिगा एक्कडा रेडी अन्नट्लु इदे मोत्तम इदंता तिरुगुतू एक्काली इंका आ कनिपिंचे कोंडपैकी दाका एक्काली इक्कडा ओक आफीसर उंटाडु तन की नंबर्स फोन नंबर मल्ल एंतमंदी एवरेवर पेर्लन्नी रासी इव्वाल्सि उंटदि एंदुकंटे कोंतमंदि मिस् कावच्चु पैन वेल्ली लेदंटे क्यांपिंग अक्कडे एमैना क्यांप उंडडानिकि नैट् गा एदैना क्यांप एर्पाटु चेयडं अट्लांटिवि चेस्ता उंटारनि चेप्पेसि तन एंट्री चेसुकुंटाडु मेम रेडी अयिपोयां एक्केदंत तेलेदंडि अदि एंदुकंटे मोत्तं एक्कडानिकि माकु 1 अवर् पैने पट्टिंदि अंत तीसी अंत वीडियो चेसे चाला पेद्द अयिपोद्दि काबट्टि अक्कडक्कड ओक 20% एक्काक ओकसारी व्यू चूपिंचि एक्स्प्लेन चेस्तू अट्ला चेस्तानु मल्ली ओक 50% अप्पुडु मल्ली ओक 70% अप्पुडु 90% अप्पुडु अट्ला चेस्तानु इदि आल्मोस्ट ओक 25% वरकु वच्चां मेमु इदि
మొత్తం రాళ్ళు కొండలున్నాయి, రాళ్ళను రాళ్ళపైన కప్పుకున్నట్టుగా అంత గ్రీనరీ ఉంది. చాలా బాగుంది అసలు, పైనుంచి ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 45% వచ్చాం మేము. రిలాక్స్ అవుతున్నారు మా వాళ్ళు, 1.5-2 kilometers ఎక్కారు కాబట్టి ఇక్కడ సేదదీరుతున్నారన్నమాట. బాగా వ్యూ ఉంది, వ్యూ అంతా చూసుకుంటున్నారు. ఇది ఆల్మోస్ట్ ఒక 70% వచ్చేసామన్నమాట. మీకు నది కూడా కనిపిస్తుంది కదా, నది ఆ డ్యామ్ అదంతా. వీళ్ళు వచ్చేసి అవతల వైపు కొండలో ఉన్నారు. అక్కడంతా తిరిగి రావాలంటే ఇంకా చాలా కష్టం. ఇది ఎక్కడానికే మాకు చాలా కష్టంగా ఉంది, అదంతా తిరగలేము. ఇంకా మా వాళ్ళంతా షూస్ అంతా కింద ఇప్పేసి వచ్చారు, స్కిడ్ అయిద్దేమో అని చెప్పేసి. కానీ వాళ్ళకి ఎక్కాక తెలిసింది ముండ్ల పైన నడిచినట్లుగా ఉంది. ఇది గ్రీనరీ, 55% అట్లా వచ్చేసాం. అది ఫారెస్ట్, నది, అక్కడ డ్యామ్ ఉంది. శ్రీశైలం లాగా అట్లా బ్యాక్ వాటర్ అనమాట, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎట్లా ఉంది అట్లా. ఈ మబ్బులు అంతా మేఘాలు కమ్మేసినాయి అడవిని. మనం వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకే 1.5-2 kilometers వచ్చేసాం. కనిపిస్తున్నారు కదా జనాలు, కింద నుంచి వస్తున్నారు. అక్కడి నుంచి ఆ రూట్లో రావాలి, ఆ రూట్లో వచ్చేసి ఆ రెండు కొండల మధ్యల నుంచి ఎక్కి ఇక్కడికి వచ్చాలి. ఇక్కడి నుంచి ఇట్లా రావాలి. వీళ్ళు దిగడానికి కష్టపడుతున్నారు పాపం. ఇంకా పైకి ఎక్కాలి ఇక్కడి నుంచి. వాళ్ళు వెళ్తున్నారు కదా అటువైపు. ఇది మొత్తం పైనుంచి వ్యూ, మొత్తం పైకి వచ్చేసామన్నమాట మనము. ఫైనల్గా వ్యూ పాయింట్ టైం 8:39కి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఆ క్లౌడ్స్ అదంతా లేనట్టుగానే ఉంది. వచ్చేటప్పుడు కనుక చూస్తుంటే 6 గంటల అప్పుడు ఫుల్గా క్లౌడ్స్ అన్ని కొండను తాకినట్టుగా ఉండే, ఇప్పుడు లేవు. ఇది మొత్తం వ్యూ పాయింట్ ఒక కొండ పైనుంచి. నంది విగ్రహం ఉండి ఇట్లా గుడి మాదిరి ఉంటుంది. ఇది కింద ఇటు మబ్బులకి కింద, అన్ని కొండలకి పైన మిడిల్లో ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది నరసింహస్వామి గుడి ముందు నుంచి వచ్చాం. అది గుడి చాలా పెద్ద ఉంటుంది టెంపుల్. అట్లా ఆటో వచ్చిన గుడి నుంచి ఇక్కడ వరకు 4-5 kilometers నుంచి మొత్తం ఉంటా బండ్ల నుంచి కొండల మధ్య నుంచి ఈ ప్లేస్కి రావాలి. దానికోసం వెనకాల నుంచి రావాలి. ఇలా కొండ ఇది కంటే గోడ మధ్య ఉంటుంది, ఎక్కడానికి రాదు. వెనకాల మొత్తం ఎట్లా అంటే కొండలని చాలా ఎక్కువైపోయి రాళ్ళతో ఉంటాయి. ఆ రాళ్ళతో ఉన్న కొండల్ని గ్రీన్ చెట్లన్నీ కప్పుకున్నట్టుగా, చూడడానికి నాచున్నట్టుగా చిన్న చిన్న గుర్తుంది. కానీ చాలా పెద్ద ఫారెస్ట్ అది, పెద్ద పెద్ద చెట్లు అవి. చూస్తే కనుక మేఘాల నీడ ఆ అడవిలో అక్కడెక్కడ పడుతూ ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. ఒక దగ్గర నల్లగా, ఒక దగ్గర బాగా ఎండగొట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది కదా. ఇది వీడియో ఈరోజు. ఇది మొత్తం నది, ఇది బెంగళూరు నుంచి వస్తుంది. ఇది ఫస్ట్ డ్యామ్ దీనికి. ఈ కొండల్లో అనేక చెట్లు, చాలా బాగుంది ఇది ఫారెస్ట్ యాక్చువల్గా. ఇది ఫైనల్గా ఈరోజు వీడియో. మబ్బుల మధ్యలో ఫారెస్ట్, ఇది కొండ వ్యూ పాయింట్, అక్కడక్కడ చెరువులు, పచ్చదనం, గ్రీనరీ, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ దగ్గర నుంచి మొత్తం చూసే. రౌండ్ ఆఫ్లో మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక చాలా గ్రీనరీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ లాట్.